మిస్టిక్ వైబ్రేషన్స్ అంటే ఐబిసాహు అంటే వైబ్రేషన్స్ అనేంతగా పేరు సాధించారు. 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం, దేశ విదేశాల్లో ఎంతో మందికి నేమ్ కరెక్షన్స్ చేయడం ద్వారా సొల్యూషన్స్ చూపించారు. చిన్న పిల్లలకు అద్భుతమైన శక్తితో ఉన్న పేర్లు నిర్ణయించడంలో ఆమెకు ఆమె సాటి. విద్య, ఆరోగ్యం, వృత్తి, వివాహం, జీవితాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఖచ్చితమైన పరిష్కారం సూచించిన ఘనత ఐబి సాహు గారి సొంతం. మీ పేరును శక్తివంతంగా తీర్చిదిద్ది మీకు అందించడంలో 100% విజయం సాధించిన ఐబి సాహు. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీలో మరొక అంశం అండి. అక్షరాల బడిలో చివరి అక్షరం ఇది వై అండి. మీకు వై తోటి పేర్లు వస్తాయా? అసలు వైని డైరెక్ట్గా చెప్పాలంటే WHY అంటాం. మరి వైతో పేర్లు పెట్టుకోవాలంటే WHYతో పెట్టుకోవాలా? కుదరలేదు ఇక్కడ లెక్క. సో నేను అందుకే అంటానండి, అక్షరం ఉంది కదా అని వేసేసామనుకోండి, అది ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. ఇక్కడ మనకి వైతోటి తెలుగులో మ్యాచ్ అయ్యేటటువంటిది ఏమిటి అంటే యా. ఇంకా యాతో వచ్చిన ప్రతి పేరు మీరు వై కింద కన్వర్ట్ చేసుకోవాల్సిందే తప్ప మరో మార్గం అయితే లేదు. ఇంటి పేరు చాలామందికి వైతో స్టార్ట్ అవుతుందండి. వీళ్ళలో 80% మంది అదృష్టవంతులు. ఇంటి పేరు మీకు వైతో స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా వై పక్కన యా కానీ ఈ కానీ ఉండి తీరుతాయండి. అంటే ఇంటి పేరులో వై తర్వాత యా కానీ ఈ కానీ ఉన్నట్లయితే, ఈ ఇంటి పేరులో జన్మించినటువంటి శిశువులు తప్పనిసరిగా అండి బిజినెస్లో ఎన్హాన్స్ అవుతారు, మామూలుగా కాదు. తర్వాత రెండవ పేరు అంటే మనం మామూలుగా పిలుచుకునే వ్యవహార నామంలో యా వచ్చిందనుకోండి, యామిని, యశోకృష్ణ, యశ్వంత్, యశస్వి చాలా ఉన్నాయండి. ఇటువంటి పేర్లన్నీ వచ్చినప్పుడు మీరు ఒకటి కామన్ చూడండి, వై అనే అక్షరానికి ధనాన్ని ఇచ్చేది రెండవ లెటరే ఏ. ఈ కూడా కాదండి, ఏనే మాత్రమే. ఇంకా ఆ తర్వాత వైతో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈతో కనుక ఎండ్ అయితే పేరు, వైతో వచ్చినప్పుడు అంటే ఇది ఇనీషియల్లో చెప్పట్లేదండి, ఇనీషియల్లో ఏదన్నాయండి కావచ్చు, పిలిచే పేరులో వైతో కనుక పేరు స్టార్ట్ అయ్యి రెండవ అక్షరం యా అంటే ఏ ఉండి చివరి లెటర్ కనుక ఈతో ఎండ్ అయితే అద్భుతం అండి. అయితే వైతో స్టార్ట్ అయ్యి వైతోటి ఎండ్ అవ్వటం వల్ల తెలివితేటలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రొఫెషన్లో మనం కొంత ఎదగలేకుండా వెనక్కి వెళ్తాం. ఎందుకంటే వైతో స్టార్ట్ అయ్యి వైతో ఎండ్ అయ్యే పేర్లలో కొంత రాజసం ఉంటుందండి. ఆ ఒబే చేయటం కానివ్వండి, సబార్డినేట్ పొజిషన్ కానివ్వండి తీసుకోరు వీళ్ళు. అందుకే చెప్పానండి, వై అనే లెటర్ ఉన్న వాళ్ళు బిజినెస్ మీద ఎక్కువగా దృష్టి పెడితే, వై చాలా ఎక్సెల్ అవుతుందండి. అయితే ఇది టెయిల్ ఎండ్ పేర్లు అంటారండి వీటిని. అంటే భాషలో చివరి బడి, ఇంగ్లీష్ అక్షరాల్లో అయితే మరీ చివరి లెటర్ అన్నమాట. సో ఇక్కడ వైని మనము ఒక కాస్మో లెటర్గా తీసుకున్నప్పుడు మధ్యలో ఎక్కడా వైలు రావడానికి వీలుండదండి. సపోజ్ అతుల్య అని పేరు తీసుకున్నామండి, వై ఎక్కడో చోట రావచ్చు కదండి పేర్లో, అందుకని ఇక్కడ వేసేసామనంటే మీకు అతుల్యలో తుల్యము అంటే లెక్కించేది. వీళ్ళు ఎక్కడ ఉంటారు? బ్యాంకింగ్ లైన్లో ఉంటారండి. మరి బిజినెస్ చేసే లైన్ నుంచి బ్యాంకింగ్ లైన్కి పడిపోయింది వై అనే పేరు. వై అనేది ప్రొఫెషన్ని నిర్ధారించగలదు, వై అనేది మ్యారేజ్ని నిర్ధారిస్తుంది. ఉండవలసిన ప్లేస్లో కనుక, స్టార్టింగ్ ప్లేస్లో కనుక వై ఎలా ఉండాలో ఉండకపోతే ఇబ్బందులు తప్పవండి. అక్షయ తీసుకోండి, యా వస్తుంది. సత్య, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఏ పేరు తీసుకున్నా చివరిలో యకారం వచ్చినప్పుడు చివరి బడిలోని యకారము చివరి యకారము ఇంకొక యకారం కూడా కూడిందనుకోండి, ఇంకా వీళ్ళు లైఫ్లో నార్మల్ ప్లేసెస్లో ఉంటారన్నమాట. చాలామంది పేర్లను గమనించిన తర్వాత వై అనేది ఉంటే పక్కన ఏ లెటర్ ఉండాలో జాగ్రత్తగా వేసుకుంటే తప్ప కరెక్షన్ పూర్తి కాదండి. ఇది వైలో ఉన్నటువంటి అర్థం అనుకుంటే, వై ఒక స్ట్రాంగ్లింగ్ పొజిషన్ని వేస్తూ ఉంటుందండి. అంటే
అనుకోని సమస్యల్లో చిక్కుపోవటం, వైని మనం ఎలా రాస్తాము, వి రాసిన తర్వాత కింద కొంత ఎక్స్టెన్షన్ ఇస్తాము. కొంతమంది వైని సెవెన్ లాగా రాస్తుంటారు, కొంతమంది రెండు పొల్లలు అటు ఇటు వేసినట్టుగా రాసి ఇంకో గీత కిందకి ఇస్తూ ఉంటారండి. ఏదేమైనప్పటికీ మన గురించి తెలిసిన లక్షణాలు అక్షరాల్లో ప్రత్యక్షంగా కనబడిపోతూ ఉంటాయి. సో వై మీరు ఎలా రాస్తారో తెలుసుకుంటే మీ జీవితంలో ప్రతిదానికి వై 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 అని వస్తూనే ఉంటుంది. ఈ వైని కట్ చేయకపోతే అన్నీ క్వశ్చన్ మార్క్స్. సో ప్రతి అక్షరం ఏదో ఒక శక్తిని కలిగి ఉండకపోతే పేరుగా మారదు. పేరుగా మారినప్పుడు ఈ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ కనుక సపోర్ట్ చేయకపోతే వై కలిగించేటటువంటి నెగటివ్స్ చాలా ఉన్నాయండి. సో వై అనేటటువంటిది పక్కన ఏ అనే లెటరు చివర అద్భుతమైనటువంటి లెటర్తోటి ముగించకపోతే ఈ వై అనేది ఇంతే సంగతులు చూసుకోవాలండి. ఎందుకంటే టెయిల్ ఎండ్ లెటర్స్ కదా, వీటికి శక్తి తక్కువ ఉంటాయి కాబట్టి పేర్లో మిగిలిన అక్షరాలన్నీ బాగుండాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఏ ఫస్ట్ నో సెకండ్ నో ఇట్లా మొట్టమొదటి వారంలో వచ్చేటటువంటి డేట్ ఆఫ్ బర్త్స్లో కనుక ఉంటే వైని భయచుగ్గా అందుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం.